హాయ్ ఫ్రెండ్స్, నేనని మీ ఓపీఆర్ అందరూ కామెంట్ సెక్షన్ తెలియపరచండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మేము అందరం కలిసి చేపలకి వెళ్తున్నాం అనమాట. ఎర్రలు తవ్వుకుంటున్నాం, ముందు ఎర్రలు తవ్వుకోవాలి అనమాట. చేపకి వెళ్ళాలంటే పొలుగు తీసుకున్నాం, పొలుగు తీసి గేదె కట్టిన పొలుగు ఇది, పొలుగు తీసుకొని ఇప్పుడు తీస్తున్నాం అనమాట. ఎర్రలు తీసి చేపలకి వెళ్తాం. అది మొత్తం ఎలా పడతాయి అంటే మొత్తం మీకు చూపిస్తూ ఉంటాం. వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఎర్ర వచ్చింది. సూపర్, ఇదిగోండి ఎర్ర. మీరు ఏరియా లాంటి కామెంట్ సెక్షన్ తెలియపరచండి. మానకొండ ఎర్ర గడ్డలో ఎలా ఉంటుంది, గడ్డలో తీసాల గేస్తారు నాగేశ్వరరావు గారు. ఇదిగోనండి, మరి వచ్చేసాం మేము. ఇప్పుడు మా ఊడు ఎర్ర ఆడుతున్నాడు అన్నమాట. ఇది గేల ముళ్ళు. ఇదిగో ఫ్రెండ్స్, మరి ఇది ఎర్ర అండి. మరి ఇప్పుడు దీనికి గుర్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మావిడ ఎలా ఆడుతుంది ఎర్రని. ఇదిగోండి సింపుల్గా అలా తోయేటమే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మరి మావిడు రెడీ పెట్టేసాడు. ఇప్పుడు మేము అక్కడ కొంతమంది గొదలు పడుతున్నారు అంటే చిన్నపిల్లలు అనమాట. ఇక్కడ మేము పడతాకు వచ్చాము. ఇదేనండి చెరువు, పెద్ద చెరువు అనమాట. ఇది 20 ఎకరాలు దాకుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మరి గేలం వేయటం జరిగింది అనమాట. ఇదిగోండి కుర్రోళ్ళు ఇక్కడ కూడా గేలం వేశారు. చేపలు పడుతున్నారనమాట. ఇది గుర్సలు అవి పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు లాగుతున్నా చూడండి, ఇప్పుడు డిమ్ వచ్చింది అనమాట. డిమ్మిడి కొడుతుంది అనమాట చూడండి. అదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్, పెద్ద వచ్చింది ఫ్రెండ్స్, వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం పడింది అనమాట. ఇది దీన్ని గుర్స అంటారనమాట. చూస్తున్నారు కదా, ఇదే గుర్స. రాతి గుర్స ఏం కాదు, పెద్ద గుర్స. ఇదిగోండి ఫ్రెండ్స్, మన పడింది చేప, పెద్ద చేపే పడింది. బామ్మది ఇప్పుడు చేప పట్టాడు అనమాట. ఇదిగో లాగాడు, సంతోషంగా ఉన్నాడు కుర్రాడు. చూపారు దగ్గర తీసుకురారా చేపని. పెద్ద బయలెట్ అంటారు దీన్ని, పెద్దది. ఎలా పట్టుకోవాలి, ముళ్ళు పట్టుకొని లాగు. కుమ్ములు లాగరా చూడండి, దీన్ని ఇది తీసిరండి. సంచలేదరి ఈ కవర్ లేకుండా చూడండి. చూపి ఎన్ని పట్టావు, ఇప్పుడు ఈయన పట్టాను చూడండి. బాగా పట్టారు ఫ్రెండ్స్, మా ఊడి మా బామ్మ. రాయి కింద క్లీన్ చేసి మళ్ళీ గేలం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎర్ర పెట్టుకొని చూడండి, ఎర్ర ఫ్రెండ్స్. ఇదిగోనండి, ఇద్దరు 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 లాగారనమాట. రెండే పెద్ద గొరసలో చూడండి, మళ్ళీ రెండోసారి అనమాట. ఇదిగోండి లాగడరా, లాగడరా గోపిచంద్ గారు, లాగడరా. చెప్పు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చైనా గొరస అంటారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి వీడియో మొత్తం కూడా. ఇదిగోండి చాలా పడుతున్నారు. మళ్ళీ పట్టాడు మా బామ్మది, మళ్ళీ పట్టాడు కింద. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. చాను పట్టేశాడు, చాను పెట్టాడు మా వాడి. వెళ్ళిపోయింది చాప మాత్రం. జారిపోయిందండి, గేలముండి నుంచి జారిపోయింది చాప. మరి నేను చెరువులోకి జారిపోయిందండి. చూడండి ఎలా పట్టేశానో చూసారా మరి మీరే. చూడండి ఇలా వేయాలండి చేపని, అలాగా తీసుకుంటాండి మరి. లేదు తీయాలి సార్, ఇట్లా తీస్తేనే ఉండదు, లేకపోతే ముళ్ళు కూర్చుకుంటే సెప్టిక్ అయిద్దండి. తీసి ఇలా నీళ్ళున్న దాంట్లోనే వేయాలి. చూడండి మేము ఇప్పుడు ఇలా వేస్తాం, ఎన్ని చేపలు ఉండండి చూడండి. గమ్ముని గమ్ముని గమ్ముని, మా బామ్మది చేపడింది అండి, మా బామ్మది చేపడింది అండి. ఇదిగోండి ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్, అదిగోండి ఫ్రెండ్స్ తీసాడండి. చెప్పరా మమ్మల్ని దేవుడు చేప గురండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా బామ్మది ఇప్పుడు పెద్ద చేప పట్టాడు. మరి ఒక చేప పట్టింది, ఒక దీన్ని గుర్ర అంటారు. దరిదాపుగా 3 కేజీలు పండియండి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకెళ్ళి కూర వండుకోవాలండి వీటిని. రేపొద్దున వస్తాం మళ్ళీ, రేపొద్దున మళ్ళీ పడతామండి. చూడండి రుచిగా ఉన్నాయి లేదా చూస్తాం ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటాయండి చేపలు. చూపిస్తామండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరి ఈయనండి మనం తీసుకొచ్చిన చేపలో పచ్చిమిరకాయ ఉల్లిపాయ వేసామండి. అరం ఉప్పు తగినంత తీసుకున్నాం. ఇదేమో నూనె అండి, నూనె కూడా పోసుకున్నాం అనమాట. నూనె అన్నీ పోసుకొని ఇలా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇది ఒక రకమైన స్టైల్ అనమాట. కలిపి పెట్టుకుని వండుకోవచ్చు, మామూలుగా వండుకోవచ్చు అండి. మామూలుగా వండుకున్న చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలా చింతపండు నానబెట్టుకున్నాం, దీన్ని బాగా కలుపుకొని మనం పెట్టుకున్న చేపల కూరలో పోసుకోవటమేనండి. పోసేసి దీన్ని కూడా చక్కగా నీట్గా కలిపేసుకొని తీసుకెళ్ళి గ్యాస్ పొయ్యి మీద పెట్టేయటమేనండి. చూసారా అంత అసలు ఎంత బాగుందో.
చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా పెట్టేసాం అనమాట. ఇప్పుడు మన పక్కన జీలకర్రను వెల్లుల్లిపి అనమాట, దీన్ని బాగా దంచుకోవాలి. కూర చూడండి ఎలా ఉడుకుతుందో చక్క, స్మెల్ బాగుంది. ఇప్పుడు దీన్ని దంచుకున్నది వెల్లుల్లిపి జీలకర్ర దాంట్లో వేసుకొని కలిపి పెట్టుకోవాలన్నమాట. కలిపి పెట్టేసుకొని మనం పొయ్యి మీద పెట్టేయటమే. కొంత సమయం అయిపోయిన తర్వాత దింపేస్తే కూర రెడీ అయిపోద్దండి. ప్రస్తుతానికి ఉడుకుతుంది కదా. ఏరియాలో వండుకుంటారు కామెంట్ సెక్షన్ తెలియపరచండి. ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది. అమ్మ చేతి వంట ఎంతసైనా అమ్మ చేతి వంటనండి. చూడండి ఇలా చక్క నీట్గా కలిపేసుకుని బెదర ఒక ముక్క తీసుకొని బాగా కుక్ అయిందనమాట. ఇలా ముద్దెట్టుకొని నోట్లెట్టుకుంటే ఉంది బెదర, అసలు మామూలుగా లేదండి. అసలు సూపర్ ఉంది. కూర మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మా అమ్మ పులుసులు మాత్రం చాలా సూపర్గా చేస్తుందండి. కానీ సూపర్ ఉంది అసలు కూర. ఈ వీడియోకి ఎంత ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటాను.